టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చలపతిరావు హఠాత్ మరణం చెందారు. గుండెపోటుతో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. కృష్ణా జిల్లా బుర్రెపల్లిలో 1944 మే 8న జన్మించారు. చలపతిరావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నాడు. చలపతిరావు 1200కు పైగా సినిమాల్లో నటించారు. 7 సినిమాలను నిర్మించారు. ఇండస్ట్రీలో చలపతిరావుని అందరూ బాబాయ్ అని పిలుస్తారు. చలపతిరావు గారు మొదటి నటించిన చిత్రం గూఢాచారి 116, చివరి చిత్రం ఓ మనిషి నీవెవరు. చలపతిరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు ఒక్కొక్కరిగా ఇంటికి చేరుకుంటున్నారు.